సంఘాన్ని మనం ఎలా నడిపిస్తున్నాం, సంఘాన్ని ఏ ఉద్దేశంతో మనం నడిపిస్తున్నాం? పట్టుమని 10 మంది ఉండరండి, 10 రాజకీయాలు తగలడిపోతాయి. ఎక్కడ సంఘం? దరిద్రం ఏంటో చెప్పనా? ఒక సేవకుడు మరొక సేవకుడు మరొక సంఘానికి, ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్ళరు, వెళ్ళనివ్వరు. మరొక మాట అంటాను నేను, మోమాటం లేకుండా 10 మంది సేవకులు ఒకే దిక్కుని నిలబడి మాట్లాడితే వాళ్ళ గుండెల్లో ఉండే గుసగుసలు ఏంటో చెప్పనా? చెప్పండి. నా మెసేజ్ సరిగా వినలేదేమో, నన్ను సరిగా చూడలేదేమో, నాకు యూస్ తక్కువేమో. తప్పిది. ఈరోజు ఎందరో మాట్లాడు తమ్ముళ్ళు, సుధీర్ అన్న కానీ, బాబీ తమ్ముడు కానీ, ఇంకా మన సన్నీ భయ్య కానీ, ఇంకా ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప సేవకులు మీ మధ్య కూర్చుని ఉన్నారో, వీళ్ళందరూ ఒక దిక్కునే కూర్చుంటే పేతురు పేతురే, పౌలు పౌలే, యాకోబు యాకోబే, యోహాను యోహానే, ఎవరి ధైర్యం వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి జోన్లోకి ఎవరు వెళ్తే ఎవరికి తగ్గిపోతుంది? జేమ్స్ జేమ్సే, సన్నీ సన్నీయే, సుధీర్ సుధీరే, ఎవరి పని వాళ్ళదే. అదే అందరూ ఒకే ఏది మీకు కలుసుంటే ఎలా ఉంటుంది చెప్పండి? సైనికులు అందరూ ఒక దిక్కునుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బెటాలియన్ అంత ఫామ్ అయినట్టు ఉంటుంది. కుళ్ళిపోవడం దేనికి? ఒకరికొకరికి ధైర్యం, ఒకరికొకరికి ఆదరణ. భయ్యా మీ పని ఎలా ఉంది, మా పని ఎలా ఉంది అన్న, మీరు ఎలా చేయండి, తమ్ముడు మీరు ఎలా చేయండి. ఎవరిది ఎవరు దొంగిలించగలరండి? ఎవరి పరిధి ఎవరిని దొంగిలించండి.